తేదీన హైదరాబాద్లో ఇందిరా పార్కులో ధర్నా చౌక్ని రద్దు చేశామని ప్రకటనతో అఖిలపక్ష పార్టీలు హైదరాబాద్లో మగ్దూం భవన్లో నిరసన దీక్షలకి కూర్చోవటం జరిగింది. నెల రోజుల దీక్షల అనంతరం సేవ్ ధర్నా చౌక్ని కాపాడుకుందామని వేలాది మంది కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీల కార్యకర్తలు ఇక్కడికి రావటం జరిగింది. పోలీసులు పాశవికంగా లాఠీఛార్జీ చేసి తలలు బగలగొట్టి గూండాల్లాగా వ్యవహరించి టీఆర్ఎస్ గూండాలు కూడా ప్రవేశించి కార్యకర్తల్ని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నించారు. వారి యొక్క నియంత్రిత విధానాలని వారి యొక్క దొంగదాడిని తిప్పికొట్టి ఇందిరా పార్కులో ధర్నా చౌక్ని ఇవాళ రక్షించుకోవడం జరిగింది. అనేక మంది కార్యకర్తలకు నాయకులకు కాళ్ళు చేతులు ఇరగొట్టారు, వీపులు చెట్లగొట్టారు. ఇది ఈ పాశవిక అణచివేత, ఈ రక్తపాతం అనేది కేసీఆర్ ప్రభుత్వానికి పతనానికి నాందిగా ఈరోజు ప్రారంభమైంది. ఖమ్మంలో రైతుల చేతులకు బేడీ లేచి వాళ్ళని అవమానపరిచారు. ఆ చర్య ఈరోజు ఇందిరా పార్కులో నాయకుల్ని కార్యకర్తల్ని రక్తాలు కారే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి నైజాము వారసుడుగా కేసీఆర్ నిలిచాడు. ఆయన ప్రభుత్వానికి ఈ చర్యతోటి పతనం ప్రారంభమైంది. ఆయన విధానాలను ఇప్పటికైనా వెనకకు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కమ్యూనిస్టు పార్టీల మీద, ప్రజా సంఘాల మీద, మేధావుల మీద, అందరి మీద, పౌరుల మీద ఉందని చెప్పి మేము కేసీఆర్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ కార్యకర్తల యొక్క ఉసురు కేసీఆర్ ప్రభుత్వానికి తగలక ఆయన ప్రభుత్వం కూలిపోక తప్పదని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ధర్నా చౌకు, ఇందిరా పార్కు మాది, మేము రక్షించుకున్నాం, ఇది మా విజయం అని చెప్పి కూడా కేసీఆర్ ఓడిపోయిందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ఆయన్ని గుర్తు చేస్తున్నాం.